ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అని చెప్పి మొన్న చైనావాడు మాట్లాడాడు అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో భారతదేశం యొక్క ఈ డామినేషన్ ఏమిటి సో ఈ సముద్ర జలాలు మాకు కూడా చెందినవే కదా సో మమ్మల్ని ఎందుకు అక్కడ దాకా రానివ్వరు ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ఎందుకు కట్టడి చేస్తారు ఇది చైనావాడి ప్రాబ్లం సో దాంతో వాడు ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియాతో ఒక ప్రాక్సీ వార్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాడు సో ప్రస్తుతము వార్త ఏమిటి అంటే చూడండి నిన్న కోకో ఐలాండ్స్ గురించి మాట్లాడాను అంటే అందమాన్ నికోబార్ ఐలాండ్స్కి చేరువలో ఉండే కోకో ఐలాండ్స్ సో ఇక్కడ వీడు ఒక స్పై ఫెసిలిటీని తయారు చేశాడు అంటే మయన్మార్ యొక్క సహాయంతో ఈ పని చేశాడని మాట్లాడాం ఇవాళ నెక్స్ట్ చూశారనుకోండి శ్రీలంక శ్రీలంకలో డోండ్రా డోండ్రా అనబడే ప్రాంతంలో అంటే డోండ్రా అంటే ఒకప్పుడు శ్రీలంక యొక్క రాజధాని అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఈ డోండ్రా అనబడే ఈ ప్రాంతంలో ఉన్న అడవుల్లో మీకు ఇండియాకు వ్యతిరేకంగా ఒక రేడార్ బేస్ను తయారు చేస్తున్నాడు అంటే మరి శ్రీలంక వాళ్ళు అడగాలి కదా అంటే పూర్తిగా చైనా వాడి అప్పులు వాడు ఎంతలాగా అప్పులు ఇచ్చాడంటే శ్రీలంక వాళ్ళు చైనా వాడిని అడగనే లేరు చూడండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో మీకు వాడి స్పైషిప్ శ్రీలంకలో అంబంటోడ పోర్టు దగ్గరికి వస్తుంది అంటే ఇండియా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కుదరదు అంటే శ్రీలంక వాడు కూడా చైనా వాళ్ళకి చెప్పాడు లేదండి ఇండియా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు మీరు రాకండి అంటే వీడు ఎంతలా బెదిరించాడు అంటే శ్రీలంక వాళ్ళు ఏం చేయలేకపోయారు దీన్నే యుఎన్ వ్యాంగ్ ఫైవ్ అంటారు సో యుఎన్ బ్యాంక్ ఫైవ్ నేరుగా మీకు అంబంటోడా టోడా రావడము మీకు ఆరు రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు రీఫ్యూలింగ్ చేసుకున్నారు డాక్ అయిన తరువాత సిక్స్ డేస్ అంటే టూ మచ్చండి అంటే ఇప్పుడు మీరు అడగొచ్చి చైనా వాడు పదే పదే ఎందుకు ఈ శ్రీలంకలో ఈ హంబంటోడా పోర్టు దగ్గరికి ఇలాంటి స్పై షిప్లు అంటాడు ఇలాంటి మీకు ఇలా స్పై ఫెసిలిటీస్ అంటాడు మళ్ళీ ఇవాళ ఏకంగా రేడార్ ఫెసిలిటీని కూడా రేడార్ సెంటర్ని కూడా శ్రీలంక అడవుల్లో ఎందుకు వీడు ఇలాగా ఇలా ఏర్పాటు చేస్తాడు అంటే ఏమీ లేదండి ఈ సౌత్ ఇండియా ఉంది చూసారా ఈ సౌత్ ఇండియా దగ్గర మీకు విపరీతమైన యాక్టివిటీస్ ఏమిటి యాక్టివిటీస్ అంటే అణుశక్తికి సంబంధించిన యాక్టివిటీస్ ఇప్పుడు ఆసియా ఖండంలో చైనా ఇండియా సో వీళ్ళు ఇద్దరి దగ్గర అస్త్రాలు ఉన్నాయంటే పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది వాటిని వాళ్ళ మనం మాట్లాడకూడదు ఎందుకంటే అది ఏమవుతుంది అస్త్రాలు ఏమవుతాయో ఎవరికి కూడా తెలియదు కాబట్టి రియల్గా ఒక ఫార్మిటబుల్ ఫోర్స్ అంటే చైనా అంటారు ఇండియా అంటారు అలాంటప్పుడు ఇండియా యొక్క అణుశక్తి అనేది రోజు రోజుకి ఎలా పెరుగుతుంది దీని మీద వీడు నిఘా ఉంచుతాడు అంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ను రీఫ్యూయల్ చేస్తున్నారు రష్యా వైపు నుంచి ఇవాళ వ్లాడివో స్టాక్ చెన్నై మీకు వ్లాడివో స్టాక్ చెన్నై దాకా మీకు ఒక సీ రూట్ ఉంది ఈ సీ రూట్ని మెయిన్గా మనం దేనికి న్యూక్లియర్ పవర్ కోసం వాడుతున్నాం రష్యాలో నుంచి కొత్త కొత్త న్యూక్లియర్ పరికరాలు వస్తున్నాయి మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ వస్తుంది వీటిని కుడొంగోళం అనబడే ప్రాంతంలో అలాగే కల్పాకం కల్పాకం పవర్ ప్లాంట్ అంటారు చాలా చాలా పవర్ఫుల్ ప్లాంట్స్ సో వీటికి మీకు రష్యా నుంచి ఫెసిలిటీస్ వస్తున్నాయి న్యూక్లియర్ ఫెసిలిటీస్ అలాంటప్పుడు వీడు టోటల్గా ట్రాక్ చేస్తూ ఉంటాడు అంటే ఇండియాకు అంటే సౌత్ ఇండియాకు ఎన్ని ఓడలు వెళుతున్నాయి ఈ ఓడలో రష్యా పరికరాలు ఎన్ని ఉన్నాయి వీళ్ళు ఎన్ని యూనిట్స్ డెవలప్ చేయబోతున్నారు ఎన్ని ప్లాంట్స్లో ఎన్ని రకమైన న్యూక్లియర్ శక్తిని వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే మీరు ఐదర్ పవర్ కోసం వాడచ్చు అట్ ది సేమ్ టైం మీరు అణు అస్త్రాలు తయారు చేయడానికి కూడా మీకు ఇదే న్యూక్లియర్ ఫ్యూయల్ని వాడచ్చు అలాంటప్పుడు ఇండియా ఎక్కడా కూడా చైనాకు చైనాకు దీటుగా రాకూడదని చెప్పి వీడు భావిస్తాడు మరి ఎప్పుడు చైనా వాడే భావిస్తాడా అంటే రెండు మనం ఆలోచించాలి ఈ భారతీయులు ఏం చేశారు అంటే రెండు వేల పదిహేను నుంచి కూడా చూశారనుకోండి చైనాకు చాలా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయాన్ని అంటే ఒక పాలసీ మ్యాటర్గా వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ప్రతిసారి చైనా వాడే వాడి యొక్క ఈ నిఘా ఓడను పంపించడం ఏంటి ఇలాగే రాడార్ ఫెసిలిటీస్ పెట్టడం ఏంటంటే ఇండియా కూడా ఇదే పనే చేస్తుంది ఇప్పుడు ఇదే ప్రాబ్లం మొన్న బే ఆఫ్ బెంగాల్ దగ్గర చైనాకు సంబంధించిన ఇంకొక స్పై షిప్ కనిపించింది ఆల్మోస్ట్ నూట అరవై ఐదు నాటికల్ మైల్స్ ఒరిస్సా బార్డర్లో లో మీకు ఇది చక్కర్లు కొడుతూనే ఉంది ఏంటి బే ఆఫ్ బెంగాల్లో మనం ఏమైనా సబ్మెరైన్స్ తయారు చేసి వాటి మీద పరీక్షలు చేస్తున్నామా రేపు మనము ఏమైనా కొత్త రకమైన ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేస్తున్నామా అందమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఈ థియేటర్ కమాండ్ ఏంటి ఎంతమంది ఇండియా నేవీకి చెందిన వాళ్ళు అక్కడ ఉంటారు ఎన్ని ఓడలు ఉంటాయి ఇందులో ఏమైనా సబ్మెరైన్స్ ఉంటాయా అసలు వీళ్ళ ఎయిర్ స్ట్రిప్ ఎలా ఉంటుంది ఏవైనా కొత్త రకమైన విమానాలు తీసుకొస్తున్నారు ఎందుకంటే లిటరల్ గా మన యుద్ధ నౌకల్లో మనము బ్రహ్మోస్తి మోహరించి ఉంచడం అనేది చైనా వాడికి బ్యాడ్ న్యూస్ సో ఇండియా వైపు ఎక్కడా కూడా మీకు ఈ కాంప్రమైజ్ అనేది లేదు పదరా మన ఇద్దరం ఫ్రెండ్స్ రష్యా వాళ్ళు చెప్తున్నారు కదా రష్యా ఇండియా చైనా మనం కలిసిమెలిసి ప్రొడక్టివ్గా ఏదైనా ప్రపంచానికి చేద్దాము ఇలాంటిది ఇండియా వైపు కూడా లేదు ఎందుకు మనం చైనాను నమ్మం ఇవాళ వరకు చైనా మన నంబర్ వన్ ఏమి అని చెప్పి మనం వంద శాతం భారతీయులు కాదు ఇండియా గవర్నమెంట్ కూడా దీనినే నమ్ముతుంది అందుకే మొన్నటికి మొన్న మీరు చూసారనుకోండి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి ఇక్కడ ఒక ఇంచు కూడా చైనా వాళ్ళు లోపలికి రావడానికి లేదు పూర్తిగా ఇది ఇండియాకు సంబంధించిన భూభాగం ఏంటి మీ హోమ్ మినిస్టర్ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్ళి చైనా వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసిరేసి ఆయన వస్తున్నాడు సో దీన్ని బట్టి మనకేమర్థమైంది ఎక్కడా కూడా మనం తగ్గడం లేదు ఇది ఎలా చెప్పాలంటే చైనా వాడు శ్రీలంకలో అంబంటోడ పోర్టు దగ్గర మీకు ఒక స్పైషిప్ షిప్ తీసుకొచ్చాడు లేదా మీకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఇండియా వాళ్ళ సత్తా ఎంత తెలుసుకోవడానికి వాడు ఒక రిసెర్చ్ నౌకా అంటాడు పూర్తిగా ఇదంతా కూడా ఏంటి మీకు ఇండియా రేంజ్లో ఉంటుందంటే వీడి దగ్గర ఉండే రైడార్ యొక్క పవర్ మొత్తం సౌత్ ఇండియాని తన రేంజ్లోకి పెట్టుకుంటుంది అక్కడ ఏం జరిగినా కూడా చైనా వాడికి తెలిసిపోతుంది అలాంటప్పుడు వాడు ఇంతలాగా ఎందుకు ఇంత ప్రోయాక్టివ్గా ఉన్నాడంటే వియత్నాంలో మీరు ఏం చేస్తున్నారండి భారతదేశానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ మిలిటరీ బేస్ అనేది మీకు వియత్నాంలో మనం ఓపెన్ చేసాం మొన్నటికి మొన్న ఓపెన్ చేసాం అలాగే చూడండి చాంగీ పోర్ట్ అంటారు ఎక్కడ సింగపూర్లో సో ఈ లో పోర్టులో ఇండియా యొక్క మిలిటరీ నేవల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అంటే మనము డైరెక్ట్గా చైనా వాడి దగ్గరికి వెళ్ళి వాడి చుట్టుపక్కల ఉండే దేశాలలో మనకు కావలసిన ఈ మిలిటరీ బేసెస్ను మనం ఎస్టాబ్లిష్ చేయడము ఆటోమేటిక్గా చైనా వాడి వైపు నుంచి కూడా ఈ రెస్పాన్స్ మీకు వెస్ట్రన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చైనా వాడు భారతీయులను భయపెడుతున్నాడు వాడు డైరెక్ట్గా తన మిలిటరీ ఫోర్స్ని తీసుకొస్తున్నాడు నేవల్ ఫోర్స్ని తీసుకొస్తున్నాడు వాడి ఓడలను శ్రీలంకలో డిప్లాయ్ చేసి డాక్ చేసి అక్కడి నుంచి మనల్ని గమనిస్తున్నాడు ఇండియా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పోర్ట్సే వస్తాయి కానీ ఇండియా చైనా విషయంలో ఏం చేస్తుంది అనేది ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడు ఏంటి మనం సైలెంట్ గా చాలా ప్రొడక్టివ్గా ఆ దేశానికి ఉపయోగం ఇప్పుడు ఇండియా యొక్క మిలిటరీ ఫోర్స్ వియత్నాంలో ఉందనుకోండి వియత్నాంకి ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంది అలాగే మనం సింగపూర్ లో వెళ్ళి మన మిలిటరీ బేస్ ఏర్పాటు చేశామంటే సింగపూర్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఇండియా కలగజేసుకోవడం కాదు వాళ్ళకి ఒక రకమైన ప్రొటెక్షన్ ఇస్తాం ఇలా ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఇండియాకు సంబంధించిన ఈ మిలిటరీ బేసెస్ ఓవర్సీస్ బేసెస్ అంటాం సో వీటిని మనం తీసుకెళ్లి పెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం మన శత్రువులను ఆపడానికి ఇప్పుడు చూడండి డియాగో గార్జియా అని చెప్పి ఒక ప్రాంతం ఇప్పుడు మీకు మొరీషియస్ దగ్గర ఉంటుంది డియాగో గార్జియా అనేది చైనా వాడికి చాలా ఇంపార్టెంట్ కానీ ఇండియాకు ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎందుకు అమెరికా యూకే యొక్క మిలిటరీ బేసెస్ మీకు ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇండియా యొక్క అవసరం అనేది వాళ్ళకి చాలా చాలా ఎక్కువ రేపు చైనాతో ఏదైనా ఇబ్బంది అయ్యిందనుకోండి ఇండియన్ ఓషన్ లో ఉండే ఈ డియాగో గార్జియా అనబడే ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఇండియాకు ఉంటుంది కాబట్టి చైనా వాడు ఎప్పుడూ కూడా ఇండియాను చెక్ చేస్తూనే ఉంటాడు అట్ ది సేమ్ టైం మీరు ఇండియన్స్ని అనుకోండి మన మిలిటరీని మన నేవల్ ఫోర్సెస్ని అనుకోండి ఎప్పుడు కూడా మనము చైనాను చెక్ పెడుతూనే ఉంటాము ఇవాళ చైనా చుట్టూరుతో ఉండే ఒక పదిహేను దేశ వాళ్ళకి శత్రువుల్లా మారిపోయారంటే దీనికి ఎవరు బేస్ అండి ఎవరు ఆధారం ఎవరి ఫౌండేషన్ ఇచ్చారంటే ఇండియానే కాబట్టి అమెరికా వాడు యూకే వాళ్ళు నాటో వాళ్ళు ఎప్పుడు కూడా చైనా విషయంలో జాగ్రత్త జాగ్రత్త అంటారు కానీ చైనా వాడు ఎలా ఆలోచిస్తాడు ఇండియా వాళ్ళు మన మీద అనవసరంగా ఈ ఒత్తిడిని తీసుకొస్తున్నారు మన సముద్ర జల్ల అంటే సౌత్ చైనా సీక్ చాలా చాలా దగ్గరలో నైబర్హుడ్లో ఎన్నో మిలిటరీ పోస్టులను వీళ్ళు ఇవాళ ఏర్పాటు చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో కూడా ఇండియాకు బేస్ అనేది పెరిగిపోతుంది సో ఇలాగ వీళ్ళు రోజు రోజుకి మనకి చేరువ ఇప్పుడు చైనా వాడు ఇండియాకు అవ్వడం కాదండి ఇండియానే చైనాను చెక్ చేస్తుందన్న ఈ నిజాన్ని మీడియాలో ఎక్కడ ఎవరు కూడా మాట్లాడరు మీరు వియత్నాం అనండి సింగపూర్ అనండి సౌత్ ఆఫ్రికా అనండి ఇక్కడ అంతా కూడా మీరు చూసారనుకోండి ఇండియా యొక్క మిలిటరీ బేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి ఒకప్పుడు అలా లేదు ఇవాళ మనం ఎదురు దాడిలో ఉన్నాం కౌంటర్ అటాక్లో ఉన్నాం సో దీనిని వెస్టర్న్ మీడియా ఎక్కడా రాయదు ఎందుకు చైనాను ఒక సూపర్ పవర్గా చూపించాలి సో దానిని ఎదిరించడానికి అమెరికా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నట్టుగా వాడు ఒక ప్రొజెక్షన్ ఇస్తారు ఇండియాను ఒక చిన్న దేశము వీళ్ళు ఎప్పుడు న్యూట్రల్గా ఉండే ఒక దేశము చైనా వాళ్ళు పదే పదే ఇండియాను బెదిరిస్తారు అన్నట్టుగానే ఒక ప్రొజెక్షన్ ఉంటుంది యాక్చువల్గా నా వరకు చెప్తే ఇండియానే చైనాను బెదిరిస్తుంది ప్రతి ఒక్క దగ్గర కూడా మన మిలిటరీ బేస్లు ఉండవు లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడం జస్ట్ స్ట్ చైనాకి వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు ఎక్కడైనా తోక ఆడించే ఉంటే తోక కట్ చేస్తామని చెప్పడానికి మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము కాబట్టి వినడానికి వాడు ఒక రేడార్ ఫెసిలిటీని పెట్టి మనల్ని గమనిస్తున్నాడు అన్నప్పుడు ఇదే పనే ఇండియా కూడా చైనా విషయంలో చేస్తుంది కాబట్టే వాడు పదే పదే మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రై చేస్తాడు మరి ఈ అనాలిసిస్లో అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది మీరేం ఆలోచిస్తున్నారో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్